హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అంతా? వెల్కమ్ టు ప్రియసఖి. ఈరోజు మీకు ఒక స్పెషల్ రెసిపీ చేయడం చూపిస్తానండి. అది శాండ్విచ్ ఇడ్లీ. దీన్ని శాండ్విచ్ ఇడ్లీ అనొచ్చు, మసాలా ఇడ్లీ అనొచ్చు, లేదా స్టఫ్డ్ ఇడ్లీ అనొచ్చు. రెసిపీ చూసి ఏ పేరు పెట్టాలో మీరే డిసైడ్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కాస్త చిటపటమన్నాక ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేశాక ఒక 1/2 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేని వాళ్ళు ఇంట్లో ఎండుమిర్చి ఉంటాయి కదా, అవి చిన్న చిన్న ముక్కలుగా అయినా చేసి వేసుకోవచ్చు. ఇవి కాస్త వేగాక ఇందులో 2-3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ముక్కలు, అలాగే చిన్న ముక్క అల్లం కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో మళ్ళీ కారం ఏం వేయమండి, మీ టేస్ట్కి తగినట్టుగా పచ్చిమిర్చి ఎండుమిర్చి ముక్కలు ఇక్కడే వేసుకోవాలి. అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయని పొడవుగా కట్ చేసిన ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం పుదీనా తరుగు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేశాక అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపాక రుచికి సరిపడా ఉప్పు ఇక్కడే వేసుకోవాలండి. మళ్ళీ ఏం ఉప్పు వేయం ఇందులో, ఇప్పుడే వేసి కలుపుకోవాలి. ఇది వేశాక నేను ముందుగానే ఒక 3 ఆలుగడ్డల్ని ఉడికించి పొట్టు తీసి చిరిమి పెట్టుకున్నాను. ఆ ఆలుని ఇందులో వేయాలి. ఎక్కడైనా ఇంకా పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే వాటిని గరిటెతో ఇలా చిరుముకోవాలి. దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలండి. మూతేం పెట్టాల్సిన అవసరం లేదు. ఈ మసాలా అంతా కొంచెం డ్రైగానే ఉండాలి కాబట్టి మూత లేకుండా ఒక 5 నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ అయిందండి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం పుదీనా కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కన పెడదాం కాస్త చల్లగా అయ్యే వరకు. ఇప్పుడు ఇడ్లీ పిండి తీసుకున్నానండి. ఇది నేను అంటే మామూలుగా మనము మినపప్పు నానబెట్టి నానాక అది రుబ్బి అందులో ఇడ్లీ రవ్వ కలిపి పులియబెడతాం కదా ఒక పూటంతా, అదే ఇడ్లీ రవ్వ. తర్వాత ఇది మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలు మసాలా, ఇంకా క్యారెట్ తురుము, ఇంకా కొత్తిమీర తరుగు తీసుకున్నాను. ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి ముందుగానే ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేశాక ఈ ఇడ్లీ ప్లేట్లో ఒక్కొక్క గుంటలో ఇలా కొంచెం క్యారెట్ తురుము వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. అన్ని ఇడ్లీలు ఒకేలా చేయట్లేదండి, ఒక 2 ఇడ్లీ గుంటల్లో మాత్రము క్యారెట్ తురుము వేస్తున్నాను ఫస్ట్. తర్వాత ఇంకొక దాంట్లో కొత్తిమీర తరుగు వేస్తున్నాను. అంటే అన్ని డిఫరెంట్గా కనిపించడానికి ఇడ్లీలు అంతే. ఇంకా ఇది మీ క్రియేటివిటీ అండి. ఇవే కాదు, వెజిటేబుల్స్ ఏవైనా ఇంకా వెరైటీస్ ఎలాగైనా చేసుకోవచ్చు కలర్ఫుల్గా కనిపించేలా. ఇంకొక గుట్టలో టమాటో ముక్కను రౌండ్గా చక్రంలా కట్ చేసి అది పెడుతున్నాను. ఒకటి ప్లెయిన్గా అలాగే ఉంచాను. ఇప్పుడు దీంట్లో ఇడ్లీ పిండి వేసుకోవాలండి. మరీ నిండుగా కాకుండా కొంచెం తక్కువగానే వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మనం ఇంకా పైనుండి రెడీ చేసిన మసాలా కూడా వేసుకోవాలి కదా. అందుకే కొంచెం తక్కువ వేసుకోండి, నిండుగా వేయకుండా. ఇలా అన్ని గుంటల్లో ఇడ్లీ పిండి వేశాక కాస్త ఇలా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేశాక రెడీ చేసి పెట్టిన ఆలు మసాలా పెట్టుకోవాలి అన్నింట్లో. ఈ మసాలా కూడా అన్ని ఇడ్లీలో పెట్టాక కొంచెం లైట్గా ప్రెస్ చేసి స్ప్రెడ్ చేస్తున్నట్టుగా అనండి. అన్నాక పైనుండి మళ్ళీ అన్నింటిపైన కొంచెం ఇడ్లీ పిండి వేయాలి. ఇడ్లీ పిండి వేసి కొంచెం ఈ మసాలా అంతా కవర్ అయ్యేలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇడ్లీ పిండి అంతా. ఇలా అన్ని ఇడ్లీల పైన వేశాక పైనుండి మళ్ళీ ఫైనల్గా కొంచెం క్యారెట్ తురుము, కొన్నిటిపైన క్యారెట్ తురుము, కొన్ని ఇడ్లీల పైన కొత్తిమీర తరుగు వేస్తున్నాను. అంటే మనకు కింద ఒక కలర్ పైన ఒక కలర్ కనిపించేలా ఉంటుంది.
ఇలా అన్నింటి పైన పెట్టాక స్టవ్ పైన ఆల్రెడీ నేను ఇడ్లీ పాత్ర పెట్టానండి. అందులో వాటర్ వేసి ఒక 10 మినిట్స్ ముందే అంటే నీళ్ళలో మరుగొచ్చే వరకు ఉండాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్ ఇడ్లీ గిన్నెలో పెట్టుకోవాలి. ఇలా పెట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకొక 5 నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత ఇడ్లీలు తీసుకుంటే ఈజీగా వస్తాయి. ఎప్పుడైనా సరే ఇడ్లీలు స్టవ్ ఆఫ్ చేశాక కాసేపు ఆగాక మనం ఇడ్లీలు తీసుకుంటే నీట్గా వస్తాయి. ఒక 5 నిమిషాలు అయిపోయిందండి, ఇడ్లీ తీసేద్దాం మనము. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో. ఇలా పెడితే పిల్లలు తినకుండా ఎలా ఉంటారు, ఖచ్చితంగా తింటారు. ఇంకా వీటికి చట్నీ కూడా ఏం అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనము ఆలు మసాలాలు అన్నీ వేసాం కదా, ఉప్పు కారం అన్నీ ఉన్నాయి. లేదు కావాలి అనుకుంటే పల్లి చట్నీతో అయినా తినొచ్చు, సాంబార్తో అయినా తినొచ్చు, లేదంటే పిల్లలకి టమాటో కిచప్తో అయినా పెట్టొచ్చు. ఎలా సర్వ్ చేసినా చాలా బాగుంటాయి. నేను మధ్యలో కట్ చేసి చూపిస్తాను. చూడండి మధ్యలో ఎల్లో కలర్ ఆలు మసాలాతో ఒక వైపు గ్రీన్ కలర్ ఇంకొక వైపు ఆరెంజ్ కలర్తో చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.